టాలీవుడ్లో బాగా స్థిరపడిన మరియు ఆర్థికంగా మంచిగా ఉన్న ప్రముఖులలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఆయన ఆయన కుమారుడు రామ్ చరణ్లు ప్రస్తుతం హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లో చాలా ఆస్తులు కలిగి ఉన్నారు అయితే తాజా సమాచారం మేరకు చిరంజీవి జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఒక ఖరీదైన ఆస్తిని కొనుగోలు చేశారు ఇప్పుడు అతను దానిని త్వరలో తన కుమార్తె శ్రీజకు బహుమతిగా ఇవ్వనున్నారని అంటున్నారు ఈ పన్నెండు వందల చదరపు అడుగుల స్థలం జూబ్లీ జూబ్లీహిల్స్ హైదరాబాద్లో ఒక ఖరీదైన ప్రదేశంలో ఉందట మిలియనీర్స్ అగ్రశ్రేణి ప్రముఖులు మరియు వ్యాపారవేత్తలు ఈ ప్రాంతానికి సమీపంలో నివసిస్తున్నారని దీంతో దీనికి గణనీయమైన విలువ ఉంటుందని చెప్తున్నారు చిరంజీవికి ఇప్పటికే తన కుమార్తె పేరు మీద ఈ ఆస్తిని రిజిస్టర్ చేసినట్టు చెప్తున్నారు ఈ ఆస్తిని కొనడానికి ఆయన ఇరవై ఐదు కోట్ల రూపాయలు చెల్లించాడని అంటున్నారు ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్నారు ఈ సినిమాలో రామ్ చరణ్ సైతం ఓ అతిథి పాత్ర చేయబోతున్నారు కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించనున్నారు మొన్ననే పెళ్లి చేసుకుని హనీమూన్ కి వెళ్లిన ఆమె తన హనీమూన్ ను ముగించుకుని డిసెంబర్ ఐదున ఆచార్య షూటింగ్ లో పాల్గొనబోతున్నట్లు చెప్తున్నారు ఈ సినిమాకి మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు శ్రీమతి సురేఖ కొణిదల సమర్పణలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ కొణిదల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి రామ్ నిర్మిస్తున్నారు ఆయన ఈ సినిమా పూర్తి అయ్యాక వేదలం మరియు లూసిఫర్ యొక్క రీమేక్ల షూటింగ్ మొదలు ఇక మొన్న చిరంజీవి వెళ్లి కేసీఆర్ ని కలిసి వచ్చారు